తెలుగు సినీ చరిత్రలో మకుటం లేని మహారాజు, రికార్డుల సృష్టికర్త, సమాజం పట్ల బాధ్యత కలిగిన రియల్ హీరో ఆయనే మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ లో తిరుగులేని హీరోగా ఎదిగిన ఆయన దేశవ్యాప్తంగా పేరుగాంచారు. తన నటనతో, అదరగొట్టే స్టెప్పులతో యావత్ భారతదేశానికి అద్భుత వినోదాన్ని పంచారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. సినీ కార్మికుల పక్షాన పోరాటం చేస్తూ వారి ఆదరాభిమానాలను సైతం పొందుతున్నారు. ఇకపోతే చిరంజీవిని మెగాస్టార్ ని చేసిన తెలుగు ప్రజలంటే ఆయనకు ఎక్కడా లేనంత అభిమానం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా లేక విదేశాల్లో ఉన్నా ఆయన నోటి వెంట వచ్చే తొలి మాట, ప్రేక్షకులు లేనిదే ఈ చిరంజీవి లేడు అని. ఈ మాటలే చిరంజీవిని సినీ రంగంలో అగ్రస్థానంలో కూర్చోబెట్టాయనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ లో వెలుగు వెలుగొందుతున్న తరుణంలో చిరంజీవి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు మంచి సేవలు అందించారు. అనంతరం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ రంగం నుంచి కేంద్ర మంత్రులుగా ఎదిగిన అతి తక్కువ మందిలో మెగాస్టార్ ఒకరు. ప్రజారాజ్యం పార్టీ అధినేతగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి ప్రజల కష్టసుఖాలను తెలుసుకున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత వారి సమస్యలను పరిష్కరించడంలో చిరంజీవి చొరవ చూపారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి నటుడుగానే కాదు, ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎందరికో పునర్జన్మనిచ్చింది. బ్లడ్ బ్యాంక్ ను ఏర్పాటు చేయడమే కాదు, ఎన్నో సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. అంతేకాదు జిల్లాల వారీగా చిరంజీవి బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేసి రక్తం లేక ఇబ్బంది పడుతున్న వారికి రక్తదానం సకాలంలో అందించే వారిని చిరంజీవులుగా చేశారు ఈ మెగాస్టార్ చిరంజీవి. అంతేకాదు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ, మెగా అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ తానున్నానంటూ ముందుకు వస్తారు మెగాస్టార్ చిరంజీవి. తుఫానులు, వరదలు సంభవించినప్పుడు వారిని ఆదుకునేందుకు కోట్లాది రూపాయలు విరాళాలు అందజేస్తూ ఉంటారు. అంతేకాదు అభిమానులను తన కుటుంబ సభ్యులుగా భావించే ఏకైక నటుడు మెగాస్టార్. అందుకే తనను ప్రేమించే అభిమానులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తుంటారు. ఎంతో మంది చిరంజీవి అభిమానులు అనారోగ్యం పాలైనప్పుడు వారికి డబ్బులు ఇచ్చి వైద్యం చేయించారు. అంతేకాదు ఎందరో అభిమానులు కుటుంబాల్లో దీపం వెలిగించారు. ఎందరో ఆడపడుచులకు పెళ్లిళ్లు చేశారు చిరంజీవి. తాను ఎవరి అండదండలు లేకపోయినా స్వయం కృషితో మెగాస్టార్ గా రాణించారు. అందుకే నటుడుగా స్థిరపడేందుకు ఆయన పడిన కష్టాలను గుర్తుంచుకొని కొత్త తరాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు చిరంజీవి. ఇప్పటికీ సినీ ఇండస్ట్రీలు డాన్సర్లు, సింగర్లు, డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు, హీరోలు ఇలా ఎందరో మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో, ఆయన సహకారంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా వ్యవహరించే దర్శకరత్న డాక్టర్ దాసర్ నారాయణ రావు మరణం అనంతరం టాలీవుడ్ కి పెద్ద దిక్కుగా మారారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు సిసిసిని ఏర్పాటు చేసి వారందరికీ నిత్యావసర సరుకులు అందజేశారు. అంతేకాదు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు షూటింగ్లకు అనుమతులు తీసుకురావడంలో చిరంజీవి చేసిన కృషి అభినందనీయమనే చెప్పాలి. టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉండటంతో చిరంజీవి ఏ పిలుపు ఇచ్చినా తెలుగు ప్రజలు దాన్ని విజయవంతం చేస్తారు. అందుకే సమాజం పట్ల బాధ్యత కలిగిన చిరంజీవి కరోనా సమయంలో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టారు. భౌతిక దూరం, శానిటైజర్ వినియోగం వంటి అంశాలను ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యారనే చెప్పుకోవాలి. ఇటీవల కాలం నుంచి చిరంజీవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను, కష్టసుఖాలను, విలువైన సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఫాదర్స్ డే, మదర్స్ డే లేదా పండుగలు వస్తున్నప్పుడు వాటి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా మెగాస్టార్ తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. భారతదేశంలో డ్రగ్స్ కు బానిసై అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. యువత పెడదారిన పడుతున్నారు. ఈ సందర్భంగా యువత డ్రగ్స్ బారిన పడకూడదనే ఉద్దేశంతో చాలా ఆవేశంగా స్పందించారు చిరంజీవి. తన బిడ్డలు లాంటి వారు మత్తులో తూలుతుంటే చూడలేనని ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా మత్తుకు దూరంగా ఉంటూ వారి జీవితాలను బాగు చేసుకోవాలని, ఆ దిశగా అడుగులు వేయాలని మెగాస్టార్ చిరంజీవి సూచించారు. మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి నటనలో రికార్డులతో పాటు సమాజం పట్ల ఆయనకు ఉన్న బాధ్యతను తెలియజేస్తూ ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తెలుగు ప్రజలు ఎప్పుడూ జై కొడుతూనే ఉంటారు. జై చిరంజీవ అంటూనే ఉంటారు.